రోడ్ ట్రిప్కి వెళ్ళడం అంటే చాలామందికి ఇష్టం. థాయిలాండ్లో జంట ఇలానే రోడ్ ట్రిప్కు బయలుదేరింది. కానీ భర్త చేసిన పొరపాటు కారణంగా భార్య నానా అవస్థలు పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే, రోడ్డు ప్రయాణంలో భర్త టాయిలెట్ కోసం కారు దిగాడు. పావుగంట తర్వాత తిరిగి కారును స్టార్ట్ చేశాడు. అయితే కారులో ఉన్న భార్య లేదన్న విషయాన్ని అతను గమనించలేదు. ఆమె కారులో నిద్రపోతోంది అనుకున్నాడు. అయితే కొద్దిసేపటి తర్వాత కారు వెనక సీట్లోకి చూశాడు. అక్కడ భార్య లేదు. అతను తన పొరపాటు తెలుసుకునేసరికే 160 కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. భర్త బ్రూనో టామ్ చామ్, భార్య అమ్నోయ్ టామ్ చామ్ ఇద్దరూ తెల్లవారుజామున 3 గంటలకు మహాసర్ఖా ప్రావిన్స్కు బయలుదేరారు. దారిలో బ్రూనో టాయిలెట్ కోసం దిగాల్సి వచ్చింది. ఓ అడవికి సమీపంలో రోడ్డు పక్కగా కారు నాపాడు. టాయిలెట్ ముగించి తిరిగి కారులోకి వచ్చి కూర్చున్నాడు. అయితే బ్రూనో కారు దిగాక అతని భార్య కూడా కారు దిగి టాయిలెట్కు వెళ్ళింది. అయితే అమ్నోయ్ తిరిగి వచ్చేసరికి రోడ్డుపై కారు కనిపించలేదు. ఆమె దగ్గర డబ్బు ఫోను కూడా లేవు. అవన్నీ కారులోనే ఉన్నాయి. దీంతో ఆమె ఎవరినైనా సాయం అడిగేందుకు ముందుకు నడక ప్రారంభించింది. దాదాపు 20 కిలోమీటర్ల దూరం నడిచాక తెల్లవారుజామున 5 గంటలకు అమ్నోయ్ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. జరిగిన సంఘటనను పోలీసులకు తెలియజేసింది. దీంతో పోలీసులు బ్రూనోకు పలుమార్లు కాల్ చేశారు. అతను కాల్ ఎత్తలేదు. ఉదయం 8 గంటల సమయంలో ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన భార్యను కలుసుకున్నాడు.